కొడాలి నాని అన్న పవర్లు ఉన్నప్పుడు టీవీలో చూపియర్ అనంత గలీజ్ మాటలు తిట్టేటోడు బాబు సార్ను. నాని అన్న మాట్లాడితే టీవీలో వార్తలు వేసేటోడు కూడా భయపడేటోళ్ళు. లైవ్లో ఏడబూతు మాటలు ఇడుస్తాడు అని ఎడిటర్లు అయితే బీప్ సౌండ్లు పక్కకు పెట్టుకొని ఉందరు. ఆగు, గట్లుంటుండే నాని అన్న జోరు. పవర్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష మొల్ల మీద అన్న పాతారైందో చూయించిండు. ఇక ఇప్పుడు వాళ్ళు పవర్లకు వచ్చి వాళ్ళ పాతారైందో నానన్నకు చూయించి చెల్లు చెల్లు అంటున్నారు. గుడివాడ గుణపము భూతకాలంలో ప్రతిపక్ష మూలం మీద భూతదయతోటి భూతులకే వన్న తెచ్చిన పంక పార్టీ కేంద్ర బిందువు కొడారి నాని అన్నకు తడాకేందో చూయిస్తురు గుడివాడ తమ్ముళ్ళు. అధికారం అనే అండదండ చూసుకుని బాబు సార్ను వాళ్ళ ఇంట్లోనూ బండభూతులు తిట్టిండని చెండ ప్రచండులైతున్నారు. గుడివాడలో ఉన్న నాని అన్న ఇంటికి పోయి తొడగొట్టి బయటికి రమ్మని సవాల్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మన ఊపుతోటి తమ్ముళ్ళ ఆవేశం ఆపరాకుంటున్నది. కొందరైతే కోడిగుడ్లు పట్టుకొచ్చి కొడాలి అన్న ఇంటి మీదకి సమరోత్సాహంతో ఇసిరిర్రు. ఇక ముచ్చట తెలివంగానే పోలీసులు వచ్చి వాళ్ళని ఆప చూస్తే ఆళ్ళ తోటలో ఒళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా కూడా తొత్తులుగానే పనిచేస్తురా పోలీసులు అల్లుళ్ళు పెట్టుకురు. పాత ఫ్యాన్ కు పగ్గం కట్టి తొవ్వెంట ఈడ్చుకుంటూ ఇరుగ సంబురపడ్డారు. మరి సైకిల్ పార్టీ పెద్ద సార్లు ఈ లేత తమ్ముల ఆవేశానికి బ్రేకులయ్యాలే. ఇది ఇట్లనే ముదిరితే మొదటికే మోసమైతే చూసుకోరు సార్లు. నాని అయిన కాని పనులు చేసే లాపర్వ చేయకుండా లా సెక్షన్ల తోడు కొట్టుకోరు ఎవరొద్దు అంటారు. కానీ ఇట్లా కోడిగుడ్లు శ్రీ కోడి పందాల పుంజులెక్కే గుడితే నడుస్తుందా? అధికారం అనే పెద్ద బాధ్య తప్ప చెప్పింది అల్క తక్కువ పనులు చేస్తాను కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పుడు కూడా పీకలేరు అని చిటికినారని చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని. ఈరోజు ఏ దద్దమల లోకములు లాక్కున్నాయంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారులు లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా బలుతున్నాం. 2021లో కొడాలని సవాల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంకా దాక్కున్నాడు పిరికి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం. ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీయబోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మని తాగరా రాబోయేరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు, మా స్థాయి సరిపోతుంది, రాబోయేరా కొడాలని.